హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను కోరుకుంటున్నాను అలాగే మీరందరూ ఎలా ఉండేది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే సొంతిల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ సొంతింటి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సొంతింటి కోసం సింపుల్గా ఏ విధమైన పూజా పద్ధతులు పాటించినట్టయితే మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు ఏ మాసంలో చేసుకుంటే మన యొక్క కళ నెరవేరుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా మీరు విని ఆ పూజా పద్ధతులు పాటించినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి సొంతింటి కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఎన్నో రకాలుగా దేవుడికి ముడుపులు కూడా కడుతూ ఉంటాం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్ని ప్రయత్నాలు ఎన్నో రకాలుగా మనం ప్రయత్నించినా కూడా సొంతిళ్ళు అనేది నెరవేరకపోతే ఖచ్చితంగా ఈ పూజా పద్ధతి అనేది పాటించాలి ఇప్పుడు మనకు శ్రావణ మాసం అనేది వస్తుంది ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని అలాగే ఆ లోకమాత అయినటువంటి రాజరాజేశ్వరి దేవిని మీరు గనక మనస్ఫూర్తిగా తొమ్మిది వారాలు గనక మీరు ఆ తల్లిని మీరు వేడుకున్నట్టయితే మనస్ఫూర్తిగా ఎంతో భక్తితో ఆ తల్లిని మీరు వేడుకున్నట్టయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఆ తల్లిని గనక ఎవరైతే ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టి తొమ్మిది శుక్రవారాలు కంటిన్యూస్గా చేసినట్టయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి మనకు సొంత లేననేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పూజ చేసుకోవడానికి శుక్రవారం రోజు తెల్లవారుజామున నిద్రలేయాలి ఐదింటికల్లా నిద్ర లేచి మన పనులన్నీ పూర్తి చేసుకొని కనీసం ఏడు గంటల కన్నా పూజ అనేది మొదలుపెట్టుకోవాలి దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మొత్తం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి గడపలు అలంకరించుకోవాలి ఆ తర్వాత స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవాలి అన్నీ చేసుకొని పూజా మందిరంలో ఆ తల్లి యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టి ఆ తర్వాత మీరు పువ్వులతో అలంకరించుకొని ఆ తర్వాత ఒక చిన్న కలశాన్ని అనేది ఏర్పరచుకోండి మట్టిదైనా పర్వాలేదు రాగిది వెండిది ఏదైనా సరే ఒక చిన్న కలశాన్ని ఏర్పరచుకొని ఆ అమ్మవారికి కలశంలో నీళ్లు పోసి కొన్ని పసుపు కుంకుమ అక్షతలు సుగంధభరితమైనటువంటి అందులో వేసి ఆ తర్వాత మీరు కలశాన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి దీపం అనేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఆ తల్లికి పిండి దీపం కానీ నిత్య దీపం మనం ఏవైతే వెలిగించుకుంటామో ఆ దీపాలు అనేది రెడీ చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి అలాగే రాజరాజేశ్వరికి ఇద్దరికి పూజ చేసుకోవాలి ఆ ఇద్దరి యొక్క కటాక్షం అనేది మనకుంటేనే మనకు ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము వేడుకోవడానికి మనము మన శక్తిలో మనం ప్రయత్నించాలి దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించాలి ఒకవేళ మీరు అవన్నీ సమర్పించుకోలేకపోతే కనీసం పండ్లైనా పెట్టి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత తొమ్మిది రకాల పువ్వులు దొరికితే తొమ్మిది రకాల పువ్వులతో పూజ చేయండి తొమ్మిది రకాల పువ్వులు గినక దొరికితే తొమ్మిది రకాల పువ్వులు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర తొమ్మిది రకాల పువ్వులు లేకపోతే కనీసం మీకు దొరికిన పువ్వులతోనే పూజ అనేది చేసుకోవాలి పసుపు ఎరుపు తెలుపు అంటే తెలుపు రంగు పువ్వులు అంటే సువాసనభరితమైన లిల్లి పువ్వులు కానీ అలాగే జాజులు కానీ మల్లెలు కానీ ఇవన్నీ మనకు దొరుకుతాయి ఆ పువ్వులు ఆ తర్వాత ఎరుపు రంగు పువ్వులు వచ్చేసి గులాబీ రంగు గులాబీలు ఇంకా మందారాలు ఏవైనా సరే ఆ తర్వాత పసుపు రంగు పూలు చామంతులు అలాగే ఇంకా మనకు బయట దొరుకుతాయి మార్కెట్లో రకరకాల పువ్వులు దొరుకుతున్నాయి ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చి మనము మూడు రకాలైన పువ్వులు తీసుకొచ్చి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర వేస్తూ ఉండాలి మొదటిగా మీరు వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత పూజ అనేది మొదలు పెట్టాలి తొమ్మిది సార్లు మన వర్ణ చదువుకున్నా సరిపోతుంది మీరు ఎవరైతే సొంతిల్లు మేము ఇంత చేసినా కూడా మాకు సొంతిల్లు కలగటం లేదు అని బాధపడుతుంటారో వాళ్ళు ఈ తొమ్మిది సార్లు మనదీప వర్ణన ఉంటుంది అది చదువుకుంటూ ఆ అమ్మవారి దగ్గర కూర్చొని చాలా దుఃఖంతో గినక మీరు వేడుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి మనని కరుణిస్తుందనమాట ఎందుకంటే ఎవరైనా బిడ్డలు బాధపడుతుంటే తల్లి చూడలేదు అందుకని చెప్పేసి మీరు దుఃఖ సాగారంతో గినక ఆ తల్లిని వేడుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది నెరవేరుస్తుంది తొమ్మిది రకాల పువ్వులు లేకపోయినా కనీసం ఎన్ని వీలైతే అన్ని రకాల పువ్వులతో ఆ తల్లిని అనేది వేడుకోండి అలాగే కొబ్బరికాయ సమర్పించి ఆ తర్వాత లాస్ట్లో కర్పూరంతో హారతి అనేది ఇవ్వాలి ఈ మణిదీప వర్ణన పూజ పద్ధతిలో కూడా చాలా బాగా రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే చాలామంది చాలా నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో వర్ణ పూజా పద్ధతి కూడా చేసి చూపించాను చాలా బాగా సక్సెస్ అయిందని చాలామంది నా కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు చాలా బాగుంది మేడం మీ పూజా పద్ధతి బాగుంది అలాగే మేము చేసాము మాకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందని చాలామంది అడిగారు అలాగే ఇప్పుడు మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఎవరైతే సొంత ఇల్లు లేదని బాధపడేటోళ్ళు అందరూ ఈ పూజ చేసుకోవచ్చు ఒకవేళ సొంత ఇల్లు సమకూరింది అని అనుకున్నా కూడా ఈ శ్రావణ శుక్రవారాలలో ఆ తల్లికి కూడా మీరు పూజ చేసుకున్నట్టయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే చాలా ప్రశాంతంగా ఓపిగ్గా నిదానంగా ఈ పూజ అనేది చేసుకోవాలి ఏదో హంగు ఆర్పాటాల కోసం కాకుండా ఆ తల్లి మీదనే మనం ధ్యాసంతా పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లిని అనేది వేడుకోవాలి అలాగే శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా చీర అనేది కట్టుకోవాలి చాలామంది పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నైటీలు వేసుకొని పూజ అనేది చేస్తూ ఉంటారు నైటీలు వేసి దీపారాధన చేసి అయిపోయిందని వస్తుంటారు అలా ఎప్పుడు మనం చేయకూడదు ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయం కాదు నైటీలు అనేది కాబట్టి పూజ చేసేటప్పుడు సంప్రదాయపరంగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి అందుకం అందుకని చెప్పేసి చీర జాకెట్ వేసుకొని కాళ్ళకు పసుపు పూసుకొని ఆ తర్వాత నులిటను కుంకుమ పెట్టుకొని చేతు గాజులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇంటి ఇల్లాలి ఈ విధంగా ఉండి గనక ఆ తల్లిని మనస్ఫూర్తిగా పూజించినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది ఒక సొంత ఇల్లే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరంగా కా కా కానీ ఆర్థికంగా కాకుండా మీకున్న కష్టాలన్నీ కూడా నెరవేరుస్తుంది ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు నాలుగు వారాలైన అంటే శ్రావణ మాసంలో మనకు నాలుగు శుక్రవారాలు శుక్రవారాలు వస్తాయి కదా ఈ నాలుగు శుక్రవారాలు కనీసం మీరు ఆ తల్లికి పూజ చేయండి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇదండి చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే డౌట్ అనేది క్లియర్ చేస్తాను మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటాను ఎందుకంటే చాలామందికి తెలుసు కాకపోతే తొమ్మిది రకాల పువ్వులు ఉండాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు అలా లేకుండా మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు చూపించాను అనమాట ఇది యూజ్ అవుతుందని అనుకుంటాను యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే ఆ తల్లి యొక్క ఆశీసులు మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది